విద్యా సంస్థలకు సంబంధించి ఎటుపోయిన బల్మూరి వెంకటన అయితే అరెస్ట్ మాత్రం చేయడానికి సిద్ధమవుతుంది టీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట గర్మంతో ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి, మీరు ఎన్నిసార్లు విద్యార్థులను పరామర్శించడానికి ఏదైనా అడ్డుకుంటున్నారు, దానికి సంబంధించి అంటే బాసర ట్రిపుల్ ఐటి ఏదైతే గత 15 రోజులకి నెల రోజులకి వెళ్ళి బాసర ట్రిపుల్ ఐటి అనే అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి సరైన మౌలిక సదుపాయాలు అందిస్తలేదు ప్రభుత్వం అని చెప్పి విద్యార్థులు చేసిన ఆందోళన కార్యక్రమాలు మనం అందరం చూసినాం. దాని తర్వాత విద్యాశాఖ మంత్రి ఎట్టకేళ్ళకి తన మెడలు వంచి ఆ విద్యార్థుల వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకున్న తర్వాత ఇంత ఇష్యూ అయినాక కూడా మళ్ళీ బాసర ట్రిపుల్ ఐటీలో మళ్ళీ 6000 మంది స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజన్ అనే దానిపైన ఇది చాలా పెద్ద అంశం అయిపోయింది. అంటే అంత పోరాటం చేసినా కక్షపూరితంగా ముఖ్యమంత్రి గారు వారి పైన ఉద్దేశపూర్వకంగా కోపంతో ఇలాంటి చర్యలకి పాల్పడరని చెప్పి విద్యార్థులు అదేవిధంగా తెలంగాణ సమాజం భావిస్తుంది. ఆడ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు అదేవిధంగా ఆ విద్యార్థులకి ధైర్యాన్ని ఇవ్వనికి హాస్పిటల్ పోయి పరామర్శించే ప్రయత్నం చేస్తే నన్ను అడ్డుకొని అరెస్ట్ చేశారు తప్ప ఆ విద్యార్థులకి మెరుగైన వైద్యం అందించే దిశగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా స్పందించలే. ఎందుకంటే 6000 మందికి ఫుడ్ పాయిజన్ అయితే ఈ రోజటి వరకు ఎందుకంటే ఆ మొత్తం సిస్టంలో కూడా అంటే అక్కడైతే బాసర ట్రిపుల్ ఐటీ సిస్టంలో నోడల్ వ్యవస్థ అంటే ఎక్కడన్నా కూడా వేరే ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడ కానీ నోడల్ సిస్టమ్ అనేది లేదు. అంటే గతంలో ఎక్కడైనా పనిచేసిన వారికి అవగాహన ఉంటేనే ఫుడ్ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. కానీ బాసర ట్రిపుల్ ఐటీల మటుకు కమిషన్ల కోసం కకృతి పడి నోడల్ సిస్టమ్ అని చెప్పి 2014కి వెళ్ళి ఒకటే వ్యక్తికి 15కి వెళ్ళి ఒకటే వ్యక్తికి పైన కంపెనీ పేరు మారుతుంది, కింద వెండర్ మటుకు ఆయనే ఉంటుండు. ఆయన పేరు పైన ఇది ఇవ్వడం వల్ల ఈ ఫుడ్ పాయిజన్ అనేది గురైంది. కేవలం ఇదే కాదు, బాసర ట్రిపుల్ ఐటీలో ఈ నాయకులు గతంలో అశోక్ వైస్ ఛాన్సలర్ అన్నప్పుడు అశోక్ గారు ఎన్ని స్కాములు చేసిరే ఇవన్నీ కూడా బట్టబయలు చేస్తాము, వీళ్ళని కాపాడే ప్రయత్నం ఇప్పటి కూడా విద్యాశాఖ మంత్రి గారు చేస్తారు, వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నం తప్పనిసరిగా వాళ్ళ బండారం బయట పెడతాము, వాళ్ళకి ఎన్నుకున్న నాయకులు ఎవరైతే మద్దతు పలుకుతారో వాళ్ళందరూ కూడా బయటకు గుంజుకొని వస్తాము. దాదాపు 2 మంత్స్ అవుతుంది స్కూల్స్ ఓపెన్ అయ్యి, స్కూల్కి సంబంధించిన బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ ఇంకా ఏం అందరూ ఏమనుకుంటున్నారు, దానికి సంబంధించి మరి ఏం మాట్లాడారు? ఇప్పుడు ఎక్కడన్నా కూడా మనం చూసుకుంటే మొన్నటికి మొన్న వర్షాలు పడితే గతంలో ఎప్పుడు కూడా వారం రోజులు సెలవు అని చెప్పి ప్రకటించలే. అందరూ అనుకుంటే నిజంగా ముఖ్యమంత్రి గారికి విద్యార్థులు వర్షంలో ఇబ్బంది అవుతుంది, ప్రజలకి ఇబ్బంది అవుతుంది, సెలవులు ఇచ్చిండని మనం భావిస్తున్నాం. కానీ అసలు దాని వెనుకకి వెళ్ళి అసలు విషయం గురించి ఆలోచిస్తే ఏదైతే బుక్స్ ఉన్నాయో నేను 2 నెలల క్రితమే చెప్పిన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది, తక్షణమే ఏదైతే బుక్స్ ఉన్నాయో ఇంగ్లీష్లో అదేవిధంగా తెలుగు బుక్స్ ప్రింటింగ్ స్టార్ట్ అవ్వలేదు, సమయం సరిపోదు, ఇమీడియట్గా బుక్స్ ప్రింటింగ్ స్టార్ట్ చేస్తేనే ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్ టైంకి జరుగుతుంది గవర్నమెంట్ కాలేజెస్లో స్కూల్స్లో అని చెప్తే అప్పుడు ఎవరు కూడా సంబంధించిన విద్యాశాఖ మంత్రి గారు ఆ రోజు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ బుక్స్ ప్రింటింగ్ కాలే కాబట్టి దానికి సమయం కావాలి కాబట్టి వర్షాలు వచ్చినాయి అని చెప్పి వర్షాల సాకు చూపించి హాలిడే ప్రకటించి ఆ బుక్స్ ప్రింటింగ్ వేగవంతం చేశారు. ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో స్కూల్లో ఉన్న విద్యార్థులకి బుక్స్ అందలే, బుక్స్ అందజేయకుండా ఉపాధ్యాయులు లేకుండా ఏం పాఠాలు చెప్తారు, విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? కేజీ టు పీజీ ఉచిత విద్య అంటే ఇదేనా? ఒక సామాన్య బడుగు బలహీన విద్యార్థులకి విద్యను దూరం చేయడాన్నే సామాన్యునికి విద్య అందించడం అంటారా? సో మీరు చూసినంతవరకు ప్రజెంట్ విద్యార్థుల పరిస్థితి ఏ రకంగా ఉందని చెప్పవచ్చు? విద్యార్థులు మనం చూసుకుంటే గ్రామీణ స్థాయికి వెళ్ళి అంటే గ్రామాల్లో ఉన్న స్కూళ్ళకి వెళ్ళి చూసుకుంటే, హైదరాబాద్లో ఉన్న కాలేజీ వరకు చూసుకుంటే ఇటు వాళ్ళకి బుక్స్ లేవు, అదేవిధంగా కాలేజీలో ఉన్న పిల్లలకి స్కాలర్షిప్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అసలు విద్యను కూడా పూర్తి స్థాయిలో అణిచివేసి ప్రతి ఒక్కరు కూడా విద్యని ప్రోత్సహించకుండా మళ్ళీ కుల వృత్తులు అంటే చదువుకునే వ్యక్తి అయితే ప్రశ్నిస్తాడు, మళ్ళీ పంపించి ఆయన్ని కూలని చేస్తే ప్రశ్నించడానికి ఒక తత్వాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వైఖరిలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మేము ఉద్యోగాలు అడిగితే మాకు ఎడ్లు బర్రెలు గొర్రెలు చేపలు ఇస్తామని అంటాడు, మేము చదువుకి మాకు స్కూలు కట్టిరు అని అంటే మద్యం దుకాణాలు తెరుస్తాడు, మద్యం దుకాణాలపైన ఉన్న చిత్తశుద్ధి స్కూళ్ళు యూనివర్సిటీలని రెనోవేట్ చేయాలి బాగు చేయాలనే ఒక స్థితి కానీ ముఖ్యమంత్రి గారు లేరు. మరి ఆయన కొడుకుకి తాను ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆశ తప్ప ప్రజలు ఆయనని ఎన్నుకున్న ఇదే సిరిసిల్లలో స్కూళ్ళకి బాగు చేద్దాము, స్కూళ్ళని పట్టించుకున్నామని ఆయన నియోజకవర్గం పైన కాన్సన్ట్రేట్ చేసే ఒక చిత్తశుద్ధి ఆయనకి లేదు. కేవలం అధికార దాహం కోసము ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది తప్ప ప్రజల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని వీళ్ళ పాలనలో నాకు కాదు ఈరోజు సేవ తెలంగాణ ప్రజానికానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, చూసారు కదా విద్యార్థుల పరిస్థితి అయితే మొన్నటి వరకు వర్షాలు వస్తున్నాయని అయితే మంది పెట్టారు, కాకపోతే పాఠశాలకు సంబంధించిన బుక్స్ ఇప్పటివరకు రాలేవు అనేసి అయితే వాళ్ళు చాలా గట్టి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కాపీ ఫ్రెండ్స్ హైదరాబాద్.